విజయనగరం జిల్లా పార్వతీపురంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, బిఎస్ఎన్ఎల్ సిబ్బంది, తపాలా శాఖ సిబ్బంది, సిపిఎం సిపిఐ జిల్లా సమితి అధినేత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వీరంతా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. ఇదే కాకుండా మొత్తం విద్యారంగాన్ని అంతా కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మోడీ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి నూతన విద్యా విధానంలో భాగంగా ఈ రోజు మన రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలన్నింటినీ తొలగించేస్తున్నారు. రేపు జూన్ నుండి ప్రారంభం నుండి 1800 పాఠశాలలు తీసేస్తున్నారు. వచ్చే సంవత్సరం మిగతా సంస్థలన్నీ పోతాయి. దాని పర్యవసానంగా ఆంధ్ర రాష్ట్రంలో 75,000 మంది టీచర్లు అదనంగా తేలుతున్నారు. రాబోయే కాలంలో ట్రైనింగ్ అయినటువంటి కోచింగ్ తీసుకున్న యువకులెవ్వరికీ ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితి ఏమీ లేదు. అందువలన ఈ విద్యా విధానాన్ని ప్రైవేట్ పరం చేయడం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది సమ్మె చేస్తున్న కార్మిక వర్గం, అలాగే ఉద్యోగులు కూడా, అలాగే వైద్యం కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈరోజు